రంగస్వామి గారు, నా పేరు బ్రిజ్ గోపాల్. నేను హైదరాబాద్ విజయశ్రీ అగ్రోకెమికల్స్ నుంచి వచ్చామండి. మా ఆర్ఎం రామాంజలు గారు, మా ఆఫీసర్ నజీర్ అహ్మద్ గారు, మేము ఇక్కడ విజయశ్రీ వారి వరి ప్యాకేజింగ్ ఉందండి, దానిది డెమోన్స్ట్రేషన్ చేస్తున్నాము. ఈ ఏరియాలో మేము మీ ప్లాట్ పికప్ చేసాము, దానికి మీరు హామీ ఇచ్చారు, దానికోసం చాలా చాలా థ్యాంక్స్ అండి. సార్, ఇది ఏ వెరైటీ ఉందండి? బీపీ టూ. ఓకే, మొత్తం ఎన్ని ఎకరాలు ఉంటుంది? మూడు ఎకరాలు ఉన్నాయా? సో ఇది నాటి ఎన్ని రోజులు అయిపోయింది దీనికి? నాటి సార్ 17 రోజులు అవుతుంది. ఈ రోజుకు 17 రోజులు. 17 రోజులు అవుతుంది. ఓకే, నారమడిలో ఎన్ని రోజులు ఉండే? 30 రోజులు. దాదాపు అంటే 47 డేస్. 40 ఈ రోజుకి 47 రోజులు. సార్, అసలు మాది వరి మీద ప్యాకేజింగ్ నారమడి నుంచి ఉంది, అంటే ఇక్కడ మీ దగ్గర రావడానికి మాకు లేట్ అయిపోయింది. సో మనం ఈ రోజు నుంచి స్టార్ట్ చేస్తున్నాము. నారమడి స్టెప్ మిస్ అయిపోయింది. మొత్తానికి మాకు 5 స్టెప్స్ ఉన్నాయి దీనిలో, నారమడి నుంచి కలిపి అది మిస్ అయిపోయింది. ఇప్పుడు 4 స్టెప్స్ ఉంటాయి దీనిలో. ఒకటి సాయిల్ అప్లికేషన్ ఉంటుంది, స్వర్ణఫల్ సాయిల్ అప్లికేషన్ ఉంటుంది. దాని తర్వాత 3 టైమ్స్ పిచికారీ ఉంటుంది పైన. సో మనము ఈరోజు స్వర్ణఫల్ సాయిల్ అప్లికేషన్ ఎరువులతో కలిపి వాడదామండి. ఇక్కడ మీరు ఎరువులు ఏం వాడుతున్నారు మీరు ఈరోజు? అంటే మొత్తానికి 20. ఇంకా ఏమైనా కలుపుతారు దానిలో? అచ్చా, ఒక పని చేయాలి సార్. మీరు ఎకరానికి ఎంత ఎరువులు వాడుతున్నారు? దానిలో మేము ఒక స్వర్ణఫల్ 10 కేజీ, స్వర్ణఫల్ సాయిల్ అప్లికేషన్ 10 కేజీ ప్యాకెట్ ఇస్తాం, దానిలో కలిపి వాడండి. దానిలో మనం ఏ సైడ్ డిసైడ్ చేస్తే, ఇక్కడ 2 సైడ్ మనం కర్రలు కట్టాము చూడండి, లెఫ్ట్ సైడ్ కట్టాము, ఇంకా ఏమో రైట్ సైడ్ కట్టాము. ఈ కర్రల్లో మనము 25 దుబ్బులు పెట్టాము, లోపల దుబ్బులు 25 ఉన్నాయి. దానిలో ఎంచుతాం, ఒకసారి ఎంచిన తర్వాత ఎన్ని పిలకలు ఉన్నాయి ఈరోజు చూద్దాం మనం. తర్వాత మీరు ఏ దానికి మా స్వర్ణఫల్ అప్లై చేయండి అని చెప్తే ఆ దానికి మేము స్వర్ణఫల్ అప్లై చేస్తామండి. మిగిలిన దానికి మీరు ఎరువులతో సహా మీకు ఏం కలిపి వాడుతుంది వాడుకోవాలి. మా దగ్గర మా సైడ్ ఏ సైడ్ మాకు ఇస్తారు మీరు, అక్కడ మీరు ఎరువులతో సహా స్వర్ణఫల్ సాయిల్ అప్లికేషన్ కలిపి వాడాలి. దానిలో ఏం కలిపే అవసరం లేదు. మీ సైడ్లో ఏమైనా చేసుకోవచ్చు, ఏమైనా కలపచ్చు మీరు. అంతేనండి. ఓకేనా సార్? థ్యాంక్ యూ అండి. ఒక పని చేద్దాము సార్, మనము కౌంటింగ్ చేద్దాము ఎన్ని పిలకలు ఉన్నాయి. చేసిన తర్వాత మీరు మాకు చెప్పండి ఏది మేము చేయాలి, మేము చేద్దాం అది. ఓకేనా సార్? సరే, మొత్తం 20 దుబ్బులు ఎన్ని పిలకలు ఉన్నాయి చూద్దాం. ఇక్కడ అక్కడ 2 సైడ్ నూట ఒకటి 101. ఓకే, 122, 101 అంటే 85. ఓకే, నూట 133 అంటే 85 133 218. ఓకే, 218 సార్. 218 ఇక్కడ ఉన్నాయి, అక్కడ ఏమో 228 ఉంది. 228 కదా, 101 ప్లస్ 127, 228. మనము ఇక్కడ తీసుకుంటామా సార్? ఇక్కడ తీసుకుంటాం మేము. ఇక్కడ తక్కువ ఉన్నాయి, 10 పిలకలు తేడం ఉంది, మేము ఇక్కడే తీసుకుంటామండి. రామస్వామి గారు, రంగస్వామి గారు, ఇది ఇక్కడ నుంచి అక్కడ స్వర్ణఫలతో చేద్దామండి మనము. ఈ వైపు మీ పద్ధతి ప్రకారం మీరు చేసుకోండి, ఎరువులతో సహా ఏం కలిపెడుతుంది కలిపి చేయండి. ఓకేనా సార్? సరే, మనం చేద్దామండి. రంగస్వామి గారు, ఇది చేసిన 2 డేస్ తర్వాత స్ప్రే చేసేది ఉంటుంది పిచికారీ, స్వర్ణఫల్ విజయం పిచికారీ చేసేది ఉంటుంది. మా నజీర్ అహ్మద్ గారు వచ్చారు, ఆయన దగ్గర ఉండి చేపిస్తారండి. ఓకేనా సార్? పెట్టేయండి.
ఇక్కడ పెట్టేస్తూ ఇక్కడ కూడా పెట్టచ్చు రామజీ గారు, ప్లస్ పెట్టేయండి, నో ప్రాబ్లం సార్. మా వరకే పడాలి, అట్లా చూడండి సార్, మీ దానిలో పడకూడదు. ఈ కర్ర ఇట్లనే ఉండనివ్వండి, మధ్యలో డిమార్కేషన్ అయిపోతుంది. అది అవుతుంది నీళ్ళు కలిపితే దానికోసమే. పర్వాలేదు పర్వాలేదు, అదే కొంచెం జాగ్రత్త. రంగస్వామి గారు, మనము 11/9/2018కి కలిసామండి. ఆ రోజు ఇక్కడ మనం ప్యాకేజింగ్ స్టార్ట్ చేసాం మీ ఫీల్డ్ మీద. ఫస్ట్ మనం స్టెప్ స్వర్ణఫల్ చేసాము ఆ రోజు, దాని నెక్స్ట్ డే స్వర్ణఫల్ విజయం స్ప్రే చేసాము. 20 డేస్ తర్వాత మరలా కలిసేది ఉండే, కానీ మనము ఆ రోజు రాలేకపోయాం మేము. సో థర్డ్ స్టెప్ కూడా అయింది సైనిక్స్ జిఆర్. సైనిక్స్ జిఆర్ ఎప్పుడు అయిందండి? 4/10 సార్. 4/10 అయింది సార్. ఈ సాయిల్ వేసి ఫస్ట్ స్ప్రే చేసాము స్వర్ణఫల్ విజయం స్ప్రే చేసాము, తర్వాత 4/10 ఏమో సైనిక్స్ జిఆర్ స్ప్రే చేసాము. దాదాపు ఈ రోజు మనం స్టార్ట్ చేసి ఈ రోజుకి 32 డేస్ అవుతుంది. ఓకే సార్, ఈ 32 డేస్లో మీకు ఏమైనా మార్పులు కనబడినాయా? సార్, మార్పు వచ్చింది సార్. ఏం మార్పులు వచ్చినాయి? అదే పిల్లకలు కొద్దిగా దెబ్బ కట్టినాయి ఎక్కువ, దాంట్లో మళ్ళా ఒకడు కొడుకు పెద్దగా వెడల్పు వచ్చేసి. ఓకే, అంటే వచ్చేసి ఓకే. అచ్చా, వెడల్పు వచ్చిందా? ఈ కాండం ఎట్లా ఉందండి? దాన్ని వెడల్పు వెడల్పు సార్, బాగా దెబ్బ వెలుపు కట్టింది సార్ ఇది. అచ్చా, మీ దానిలో ఎట్లా ఉంది? మా దాంట్లో కొంచెం తక్కువ ఉంటుంది సార్, ఇంత ఉండదు, ఇంత ఉండదు. అచ్చా, అంటే మీకు సంతోషం? బాగుంది సార్. అచ్చా సార్, మనము ఆ రోజు వచ్చినప్పుడు మనం కర్రెలు కట్టాము. కర్రెలు కట్టి మనం 25 దుబ్బులు ఇక్కడ, 25 దుబ్బులు అక్కడ, రెండు చోట్ల తీసుకున్నాము. దాన్ని మనం ఎంచాము కూడా, అంటే తీసుకునే ముందు మనం ఎంచాము. మనం ఎంత వచ్చింది కొంచెం చెప్తారా నజీర్ గారు మీరు? సార్ ఇప్పుడు కంట్రోల్ ప్లాట్లో 228 ఉండే సార్. 228 ఓకే. పిల్లకలు మనం తీసుకున్న దానిలో 218 ఉండే సార్. 18 ఉంది. ఆ రోజు చేసే మీరు చెప్తున్న దుబ్బ కూడా బాగుంది, పిల్లకలు కూడా ఎక్కువ ఉన్నాయి అని చెప్తున్నారు. కానీ ఎన్ని ఎక్కువ వచ్చినాయి మనం ఒకసారి లెక్క పెడదామండి, ఓకేనా? దానిలో కూడా పెడదాం, అక్కడ కంట్రోల్లో కూడా చేద్దాము, ఈ ట్రీటెడ్లో కూడా చేద్దామండి, ఓకేనా సార్? ప్లీజ్ నజీర్ గారు కొంచెం కాండం సైజ్ బాగుందండి, ఎక్సలెంట్. అయిందా సార్? ఎన్ని ఉన్నాయండి? 421 సార్. కంట్రోల్లో కూడా చూద్దామండి. సార్కి పరేషాన్ చేస్తాను. హ్యాపీ ఉన్నారు సార్? సరే, మొత్తం కౌంట్ చేస్తే బాగుంటుంది కదా, తెలుస్తుంది ఎట్లా వచ్చింది మార్పులు అని. అవును సార్, కౌంటింగ్ కూడా చేయలేదు, చేస్తే తెలుస్తుంది. మొన్న చెప్తున్నా సార్, బాగా బాగా వెళ్ళిపోతున్నాయి, కింద కాండం బాగా వెళ్ళిపోతుంది. కొంచెం చూపెట్టింది కదా కాండం, ఇక్కడ కూడా చూపించాను. I
అయిందా సార్? ఎన్ని ఉన్నాయండి? 369 సార్. 369. ఓకేనండి. రంగస్వామి గారు, చెప్పండి. కంట్రోల్లో మనకు 369 వచ్చినాయండి. ఇంకా ట్రీటెడ్లో ఏమో 421 వచ్చింది. దాదాపు మీకు 52 పిలకలు తేడా ఉంది. అంటే ఇప్పుడు తేడా ఉంది. మనం స్టార్ట్ చేసినప్పుడు దానిలో 10 తక్కువ ఉండే. అట్లా చూసుకుంటే దాదాపు 60 పిలకలు తేడా వచ్చింది మీకు. అంటే 369 అంటే దాదాపు మోర్ దెన్ 17% తేడా వచ్చింది మీకు. అంటే ఉన్న పరిస్థితిలో 17% మీకు అక్కడ ఎక్కువ ఉంది దీనికన్నా. సో మీకు ఎట్లా కనపడుతుంది? మీరు ఆల్రెడీ సంతోషం చెప్పారు బాగుందని. కానీ చూడండి, దాదాపు 15% పైన ఇట్లా ఎంచుకుంటే 15% పైన ఉంది. మీరు 10 పిలకలు తక్కువ ఉండే అది కూడా లెక్కలో పెట్టుకుంటే మనము 17% పైన తేడా వస్తుంది మీకు. సో ఇది ఈ 2-3 స్టెప్స్ సాయిల్ వేసి మనము ఒక స్వర్ణఫల విజయం పిచికారీ చేసాము. తర్వాత ఒక 8 రోజుల కింద సానెక్స్ జిఆర్ చేశారు 410కి. మీరు ఈ 3 స్టెప్స్ రిజల్ట్ ఇది ఉంది. ఓకేనా సార్? సో మీకు సంతోషం కదా. ఇంకొకటి అప్లికేషన్ ఉంటుందండి. అంటే ఇప్పుడు 410కి చేశారంటే దాదాపు పండుగ తర్వాత, అంటే 19-20కి ఎప్పుడైనా ఒక రోజు అనుకూలంగా ఉన్నప్పుడు ఇటువటు మనకు స్వర్ణఫల విజయం స్ప్రే చేసేది ఉంటుంది, ఫైనల్ స్ప్రే చేసేది ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు ఇవి మంచిగా వచ్చినాయి కదా, హెల్తీ ఉంది, దానికి మనకు 100% అవుట్పుట్ రావాలి. ఇప్పుడు కాండం కూడా బాగా వచ్చింది, దానికి డెవలప్మెంట్ కూడా బాగా అయింది. మనకు కణికి కూడా 100% బాగా రావాలి, ఎక్కువ గింజలు రావాలి. 100% గింజలు మనకు రావాలి, తాలు ఉండకూడదు. దానికోసం మనకు ఫైనల్ స్టెప్ చేసేది ఉంటుందండి, స్వర్ణఫల విజయం కాంబినేషన్ చేసేది ఉంటుంది. పండుగ తర్వాత, దసరా పండుగ తర్వాత మా నజీర్ గారు వస్తారు మీ దగ్గర, ఆయన దగ్గర ఉండి చేపిస్తారండి. ఈ మధ్యలో మీకు ఏమైనా రోగం పురుగు కోసం ఏమైనా వాడేది ఉంటే కూడా మీరు వాడుకోవచ్చు, దానిలో కలిపి కూడా వాడుకోవచ్చు. లేకపోతే అది మొత్తానికి వాడాలి మీరు, ముందు కూడా చేసుకోండి మీరు, కానీ మొత్తానికి చేయాలి. మా దానికి బాగుందని చేసే అవసరం లేదని చేయాలి, దానికి కూడా చేయాలి. అంతా కలిపి చేయండి. ఓకే సార్, మనం మరలా సార్ ఒక నెల తర్వాత కలుద్దామండి. మొత్తం కణికి బయట వచ్చిన తర్వాత అప్పుడు మనం కలుద్దాము. ఆ రోజు మాట్లాడతాం, మీకు ఎంత సంతోషం ఉంది ఆ రోజు మంచిగా చెప్పండి మీరు. ఓకేనా సార్? థ్యాంక్ యూ సార్. రంగస్వామి గారు, మనము స్టార్ట్ చేసిన తర్వాత మొన్న అంటే అక్టోబర్ మంత్లో వచ్చాను నేను. 13-10కి మనం కలిసాము. ఆ రోజు మనం పిలకలు కూడా ఎంచాము అని ఎన్ని ఉన్నాయని. అప్పుడు చూసాము మనం దాదాపు 15% తేడా వచ్చింది. మనము 10 డిఫరెన్స్ ఏమో ఉండే, మీ దానిలో మా దానిలో 10 డిఫరెన్స్ ఉండే, అది పట్టుకుంటే 17% డిఫరెన్స్ ఏమో వచ్చింది అప్పుడు. తర్వాత మేము వచ్చినప్పుడు వరకే మీరు ఒక సెకండ్ స్టెప్ కూడా అయిపోయింది, రావడానికి లేట్ అయిపోయింది. సానెక్స్ జిఆర్ స్ప్రే కూడా అయిపోయింది, అది ఐ థింక్ 410కి అయింది. 410కి అయిపోయింది అప్పుడు. సో 13-10కి వచ్చి మనం అంతా కౌంటింగ్ చేసాము, అది అయిపోయింది. ఒక స్టెప్ మిగిలింది ఆ టైంకి మనకు, అంటే ఫైనల్ స్టెప్, అది మీరు 25-10కి చేశారు. 25-10-2018కి స్వర్ణఫల్ విజయం. ఈరోజు 3rd December ఉంది. సో ఇప్పుడు మొత్తం బయట వచ్చేసింది, గొలుసు మొత్తం బయట వచ్చేసింది, కనుక బయట వచ్చేసింది.
ఇప్పుడు మీరు ఏం అంటే మీకు ఏం కనబడుతుంది మీ దానిలో మా దానిలో ఎట్లా ఉంది, ఏమైనా బెనిఫిట్ ఉందా ఈ ప్యాకేజింగ్ మీరు వాడారు కదా, మీకు ఏం కనబడుతుంది బెనిఫిట్ కనబడుతుందా లేదా? పిలకల్లో తేడా వచ్చింది, ఇప్పుడు కనికి ఎట్లా వచ్చింది బయట? తాళి వెళ్ళిందా మీకు? మెడికి కానీ అట్లా ఏం రాలేదు. తర్వాత వచ్చేసి కొంచెం అదే ఎర్ర తెగులు కూడా తట్టుకునే సార్, అసలు మీరు వాడిన దానికి ఎర్ర తెగులు కూడా కంట్రోల్ అయిపోయింది. ఓకే ఓకే. కొన్ని ఎర్ర తెగులు వచ్చే కూల ఓడిపోయినాయి కొన్ని. అసలు తాళ్ళు తాళ్ళు కింద ఇప్పటికైతే రేపు కోచి కనపడతా సార్. మామూలుగా చూసి తెలుసు కదా సార్, అట్లా మీ దాంట్లో ఎట్లది మా దాంట్లో ఎట్లుంది ఇప్పుడు ఇక్కడ కూడా కింది వరకు కూడా అప్పుడు పచ్చకుండా ఎన్ను వచ్చినప్పుడు కొంచెం ఇప్పుడు ఇంకా 4-5 రోజులకి అన్న ఉన్నట్టు కూడా వస్తుంది, అది కూడా కొట్టి పాలు పడుతుంది. అచ్చా సార్, మీరు ఒక నేను ఇంతకు ముందు వచ్చినప్పుడు కూడా మీకు చెప్పాను సార్, మీరు మనం తేడా అక్కడ చూసాము 15-17% మీకు ఏం తేడా వచ్చిందో మనం చూసాము, అంటే 17% తేడా వచ్చింది మనకు, కానీ తేడా ఇక్కడ ఇంతే ఉండదు ఇంకా పెరుగుతుంది అని చెప్పాను. అంటే మీకు గొలుసు బయట వస్తుంది కదా, మా దానిలో మా పద్ధతి నుంచి చేసిన దానిలో మీ పద్ధతి నుంచి ఏం చేస్తున్నారు దానిలో గింజలు తేడా కూడా ఉంటుంది. అంటే మా దగ్గర గింజలు ఎక్కువ ఉంటాయి, ఏమైనా మీరు ఎంచారా దానికి? ఎంచారా అసలు కూడా తెలుస్తుంది సార్ మీకు. మేము 15-17% తేడా ఇక్కడ చెప్పాం కదా, 17% తేడా లేదు ఇక్కడ కూడా మీకు 10-15% తేడా ఉంటుంది. మీరు మొత్తం పక్కన సెపరేట్ చేశారనుకోండి దానికి మీకు తెలిసిపోతే ఎంత వచ్చిందని. అట్లా చేయండి మీరు, మీకు సంతోషం కదా. మీరు ఎప్పుడైనా ఖరీఫ్లో కానివ్వండి రబీలో కానివ్వండి ప్యాడీ ఏ వెరైటీ వేస్తే దానికి వాడుకోవచ్చు, పద్ధతి ఇదే ఉంది, ఏదైనా వెరైటీకి వేసుకుంటే బాగుంటుంది. అది సార్ ఎరువులు అవే ఉన్నాయి, ప్యాకేజింగ్ రంగస్వామి గారు ఎరువులు అంతే వేశారు మీరు, కానీ ప్యాకేజింగ్ ఏడ్ చేస్తే ఇంత తేడా వచ్చింది మీకు. ఇప్పుడు కూడా పచ్చదనం కనబడుతుంది దానిలో. నేను అలా చెప్పాను కదా సార్, మీరు ఇక్కడ కాదు మీరు అక్కడ అబ్జర్వేషన్ ఇంకా చేయండి అప్పుడు తెలుస్తుంది మీకు. ఇప్పుడు ఏముందంటే సార్ మీరు వేస్తున్న ఎరువులు సరిపోతుంది, లోపల ఉండిపోతుంది అసలు చూస్తే మీరు చూడండి అంతే ఎరువులు ఉన్నాయి కదా, ఈ మొత్తం గుంజేసింది ఎరువుల్ని, మీరు లోపల వేసిన ఎరువుల్ని మొత్తం 100% గుంజేసిందని చెప్పచ్చు మనం, మీ దానికి అంత రాలేదు.